హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా ద గ్రేట్ ఇన్స్పైరింగ్ పోలీస్ ఆఫీసర్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్సీ శ్రీమతి ఎస్ఎం రత్న గారు మేడం మీకు స్వాగతం సుస్వాగతం థాంక్యూ మేడం ముందుకి కూడా ప్రవాసాంధ్రులందరికీ మీకు నా శుభాకాంక్షలు మహిళా దినోత్సవ సందర్భంగా నా నమస్కారాలు థాంక్యూ మేడం నమస్తే మీరు ఎక్కడ పుట్టారు మీ పేరెంట్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ నేను పుట్టింది చదువుకున్నది ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసింది అన్ని కూడా చెన్నై అప్పట్లో మద్రాస్ అనేవాళ్ళు ఇప్పుడు చెన్నై ఓకే నా పేరెంట్స్ మద్రాస్ నుంచే ఓకే మేడం మీ ప్రొఫెషన్ మరియు మీ హాబీస్ ఏంటి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఏనండి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రమ్ క్లాస్ వన్ ఆన్వర్డ్స్ నేను స్పోర్ట్స్ నా జీవితాన్ని అంకితం చేసేసా ఆటలు అలాగే చదువులో వెనకంజ వేయలేదు నేను ఆ రోజుల్లో అంటే 1975-76 ఆ ప్రాంతంలోనే నేను రీజనల్ స్కూల్ టాపర్ అయ్యాను నా ఒక్క స్కూలే కాదు మద్రాస్ లో ఆ రీజన్ లో ఉన్నటువంటి స్కూల్స్ అంతా కూడా టాపర్ అయ్యాను ఫోర్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ కూడా నాది డబుల్ ప్రమోషన్ స్కూల్ లెవెల్ థర్డ్ క్లాస్ లో బాగా చదువుతున్నాను మిగతా పిల్లలు కొంచెం డౌన్ అవుతున్నారు ఎప్పుడు ప్రైజ్లన్నీ అమాయకపోతున్నాయని నన్ను థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ కేసారు అలాగే సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు కూడా అప్పట్లో మా కామన్ ఎగ్జామ్స్ అనేది లేదు సెవెంత్ క్లాస్ నుంచి నన్ను ఎయిత్ లేకుండా నైన్త్ కి స్కిప్ చేసి వేసేసారు అన్ని రంగాల్లోనూ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అట్లాగే నా చిన్నప్పటి యొక్క కళ దాన్ని సాధికంత చేసుకున్నాను దట్ ఈస్ మై ఎంపవర్మెంట్ ఇన్ మై లైఫ్ ఫస్ట్ దెన్ ఐ హావ్ డన్ ఎ లాట్ టు ద సొసైటీ yes ma'am great that is ratna garu anpincharu 96 లో డేట్ ఆఫ్ బర్త్ అంటే 20 ఇయర్స్ నుంచి జాబ్ ఎలా తెచ్చుకున్నారా అని నాకు ఒక సందేహం ఉండే ఇప్పుడు డబుల్ ప్రమోషన్స్ ద్వారా మీకు 20 ఇయర్స్ కి పోలీస్ ఆఫీసర్ అయ్యారు ఆ జర్నీ కాస్త వివరించండి మేడం అలా కాదమ్మా నేను చిన్నతనంలో బహుశా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ లెవెల్లో ఉన్నప్పుడే మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే జరిగితే ఒక అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు అంటే మనకి ఊహలో మన చిన్నప్పటి స్మృతులు అంటారు చూడండి అవి నిలిచిపోయిన రోజులు అన్నమాట అవి నాకు మామూలుగా ఎన్నో ప్రైజులు చిన్న చిన్న ప్రైజులు ఇంటర్ స్కూల్స్ అట్లాగంతా చిన్నపిల్లలకి తాడిచ్చేవాళ్ళు తీసుకునేదాన్ని కానీ ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజు ప్రత్యేకంగా మాకు ఒక ఆఫీసర్ గారు వచ్చారు అందరూ బాండు బాజాలు బంత్రీలు అన్ని బాజా బంత్రీల మధ్య ఆఫీసర్ వస్తుంటే ఒక పోలీసు సౌండ్ తెలుసు కదా హూటర్ సౌండ్ అంట పోలీస్ సౌండ్ అది రావడం అందరూ విజిల్ చేయడం జనాలందరూ అటు ఇటు పరిగెత్తడం పక్కకి జరగండి అనేసి అక్కడి నుంచి మా స్కూల్లో ఎంటర్ అయినప్పటి నుంచి అందరూ పోలీసులు అందరూ సోదానై నించోవడం అంతమంది హంగామ అదంతా చూసేసరికి మాకు అర్థం కాలేదు చిన్నపిల్లలం కదా పోలీసు వాళ్ళు అంటే భయం చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు భూచోడు వచ్చాడు అని చెప్తారు లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చారని చెప్తారు అన్నం వెనక అల్లరి చేసి అట్లాగా అటువంటి భయన్నప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళని చూసేటప్పటికి పిల్లల మేము అంతరం జరుచుకున్నాం ఈ సౌండ్ అవన్నీ విని అప్పుడు ఆఫీసర్ వస్తుండగానే ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికని అందరూ సావధానైపోయి చక్కగా ఆయన అంత బాగా రిసీవ్ చేసుకోవడం అందరూ ఒక పెద్ద అద్భుతమైన వ్యక్తి వచ్చాడు అన్నట్టు ఫీలింగ్ అన్నమాట అప్పుడు నేను అనుకున్నాను అంతా వాళ్ళందరికీ మన మామూలుగా పిల్లలకి ఎవరంటే భయం ఎక్కువ ఉంటుంది మన పేరెంట్స్ కన్నా మన టీచర్ అంటే భయపడతాం మనం టీచర్కి భయపడతాం మన పేరెంట్స్ అనేది కొంచెం కోపడ్డా కానీ ఒకసారి కాకుండా ఒకసారి దగ్గర తీసుకుంటారు మనకి అంత ప్రేమగా చూస్తారు కానీ టీచర్స్ ఎప్పుడు స్ట్రిక్ట్ గానే ఉంటారు ప్రేమగా ఉంటారు అలాగే పిల్లల్లో డిసిప్లిన్ ఫస్ట్ ఎదురు చూస్తారు వాళ్ళు
మంచి మార్కుల్లో చదువుకునే వాళ్ళని, తక్కువగా ఉన్న వెనకబడిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, అవసరమైనప్పుడు కోపడతారు. కనుక మనకి టీచర్స్ అంటే ఎక్కువ భయం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంతమంది మా కరెస్పాండెంట్, మా హెచ్ఎం గారు, మా టీచర్స్ అందరూ ఆయన తెలుగు గొప్పగా రిసీవ్ చేసుకుని ఆయన చేత ఫ్లాగ్ హాయిస్ట్ చేయించారు ఆ రోజు. అప్పుడు అందరు క్లాస్ కొట్టినప్పుడు మేము అనుకున్నాం, అమ్మో ఇదేదో పోస్ట్, కాకి యూనిఫామ్స్ ఎంత వాల్యూ ఉందా, మా టీచర్స్ కన్నా వీళ్ళు గొప్ప వేసేసి చిన్నపిల్లలం కదా, టీచర్ కన్నా గొప్ప మాకు కనిపించినారు. హెడ్ మిస్సెస్ కరెస్పాండెంట్ వాళ్ళ దాకా ఇంకా గొప్ప వ్యక్తి ఎవరు, ఆ వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ అనేసి. అప్పుడు ఐ హావ్ డిసైడెడ్ ఏమని, ఎప్పటికైనా నేను ఒక పోలీస్ కాకి యూనిఫామ్ వేసుకుని ఇంత మంది దగ్గర ఇట్లాగా గొప్పగా నిలబడాలి, అందరూ నన్ను అభినందించాలి. తర్వాత ఆయన స్పీచ్ అతి తక్కువ సమయాలు ఇచ్చినా గానీ అంత ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు, అంత ఇన్స్పిరేషనల్ స్పీచ్. సో అది అట్లాగే నా మనసులో నాటుకుపోయింది. ఎప్పటికైనా నేను ఆ పోస్ట్ సాధించాలి అనుకున్నా. కాకి యూనిఫామ్ నాకు అది ఏం పోస్టో ఏంటో తెలియదు, వచ్చేసాను అంతే. అట్లాగే నేను కూడా అట్లా వేసుకున్న అందరి దగ్గర గొప్పగా నిలబడాలి, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకుని అదే దాని మీద పట్టుదలగా కృషి చేస్తా వచ్చాను. స్పోర్ట్స్ లో గానీ చదువులో గానీ అన్నిట్లో ఉంటా వస్తే అప్పుడు నేను నేషనల్స్ దాకా వెళ్ళాను. స్పోర్ట్స్ అథ్లెటిక్ గా నేను నేషనల్స్ దాకా వెళ్ళాను. అప్పుడు అక్కడ అందరూ వస్తారు కదండి, రకరకాల వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్ కానీ లేదా ఫైర్ వాళ్ళు, రకరకాల అన్ని జరుగుతుంటాయి కదా. అప్పుడు వాళ్ళందరినీ చూసి ఎట్లాగే ఇన్స్పైర్ అయినా అంటే ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అయినాను పోలీస్ గేమ్స్ అన్ని చూసి. సో దెన్ ఐ హావ్ ఫార్మ్లీ డిసైడెడ్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఎవరు అడిగినా కానీ అదే మాట చెప్పేదాన్ని. నాకు స్పోర్ట్స్ ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి, బ్యాంక్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, రైల్వేస్ వచ్చింది. ఇన్ని వచ్చినా గానీ నేను మొగ్గు చూపలేదు. పోలీస్ సెలక్షన్స్ కి అటెండ్ అయ్యాను, అక్కడ ఏకదాటిగా సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఫైనల్ గా చూడబోతు ఐ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు ఎంటర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్పట్లో. అలాగా అయ్యి ట్రైనింగ్ లో ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, అక్కడ కూడా టాపర్ అయ్యాను ట్రైనింగ్ లో. సో సబ్సిక్వెంట్ గా అక్కడి నుంచి అంచెలంచెలుగా నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూనే అట్లాగే స్పోర్ట్స్ డి తీసుకుంటాను. ప్లస్ నాకు అప్పుడు పిస్టల్ రివాల్వర్ అంటే ఏమో తెలియదు, మా ట్రైనింగ్ లోనే అది ఏంటను ఇస్తారు కదా, మాకు ప్రాక్టీస్ లో నేర్పిస్తారు కదా, అప్పుడే నేర్చుకున్నాను. అంతకు స్విమ్మర్ని మిగతావన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ పిస్టల్ ఎప్పుడు పట్టుకోలేదు, రివాల్వర్ ఎప్పుడు పట్టుకోలేదు. అదే చూడడం ట్రైనింగ్ సెంటర్ లో అనంతపురంలో. అలాగే అక్కడ కూడా ప్రూవ్డ్ మైసెల్ఫ్. అప్పట్లో ఇందిరాగాంధీ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనంతపూర్ వచ్చారు, ఎందుకంటే మా ట్రైనింగ్ పక్కనే నీలం సంజయ్ రెడ్డి గారు ఇల్లు ఉండేది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో ప్రెసిడెంట్. అది ఏ కారణం వచ్చారేమో తెలియదు, కానీ వచ్చినప్పుడు మా పక్కనే గ్రౌండ్ ఉంటే అక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అక్కడ మాకు డ్యూటీ వేస్తే ఫైనల్ గా మేము ఆడపిల్లలం కాబట్టి మాకు ఇప్పించాలనేసి మేడం గారి దగ్గరే, అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆఫీసర్ దగ్గర నేను ట్రైనింగ్ లోనే 2 రివార్డ్స్ తీసుకున్నానమ్మా. వావ్, గ్రేట్ మేడం. అదే ఫస్ట్ టైం పోలీసులు ఎంటర్ అయిన తర్వాత నేను తీసుకున్నటువంటి 2 రివార్డులు కూడా ఇందిరాగాంధీ మేడం గారి దగ్గర నుంచే తీసుకున్నాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్, స్వీట్ మెమరీ. ఎస్ మ్యామ్, మీకు అందరినీ కూడా ఇన్స్పైర్ అయిపోతూనే వస్తున్నాను. ఇంకా చెప్పండి. మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఎంతో మందికి మీరు ఇన్స్పైరింగ్ చేస్తున్నారు. 25 lakhs క్యాష్ అవార్డ్ వచ్చిందని కూడా విన్నాం మేడం, ఏ సందర్భంలో వచ్చింది? నేను నా సర్వీస్ లో డిఫరెంట్ క్యాడర్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేశాను. అట్లాగా అంతే కదా, మా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా 3 సంవత్సరాలకు ఒకసారి, అలాగా అన్ని మింగిల్ అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఒక 5 ఏళ్ల క్రితం అంటే నేను రీచ్ అయిపోయాను మాక్సిమం లెవెల్. అప్పుడు నన్ను పోలీస్ అకాడమీ అంటే ట్రైనింగ్ ఇస్తారు కదా, ఇప్పుడు నేను ఎట్లా ట్రైనింగ్ అయ్యాను, అట్లాగా ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ దాకా ట్రైనింగ్ ఇస్తారు, కానిస్టేబుల్స్ కాదు. ఇక్కడ ఆ ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, దాన్ని అప్ప అంటారు. ఆ తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత దాన్ని టెస్పా అన్నారు. టెస్పా అంటే తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. అక్కడే 2 స్టేట్ గవర్నమెంట్స్ లో వర్క్ చేశాను. అక్కడ నేను దాదాపుగా 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో నాది కూడా
ఉన్నతమైన పాత్ర ఉండేది. డిప్యూటీ డైరెక్టర్ గా అక్కడ వర్క్ చేశాను. అప్పుడు త్రిపుర నుంచి కొంతమంది త్రిపుర వేరే స్టేట్ వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే అంత గొప్ప విషయం అన్నమాట. త్రిపుర స్టేట్ వాళ్ళకి పోలీస్ ఇది లేకపోతే, అకాడమీ లేకపోతే మన దగ్గరికి పంపిస్తే వాళ్ళలో ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకుంటే వాళ్ళందరికీ బిఎస్పీస్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చాం. 800 మంది కానిస్టేబుల్స్ కి ఇచ్చాను. అలాగే 1200 మంది 2 బ్యాచ్లుగా ఎస్ఐసి ట్రైనింగ్ ఇచ్చాను అన్నమాట. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా వెళ్ళారు. ఇప్పుడు తెలంగాణలో గానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రెష్ ఎస్ఐస్ కొత్తగా ట్రైనింగ్ అయిన ఎస్ఐస్ ప్రతి ఒక్కరికి నా పేరు తెలుసు, నా యొక్క ఐ మీన్ అచీవ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి తెలుసు. అట్లాగే మీరు అన్నట్టుగా 25 లక్షలు ఎలా వచ్చింది అని అంటే, పోలీస్ అకాడమీలో మాకు డైరెక్టర్ గారు అంటే ఆయన డీజీపీ వారు డైరెక్టర్ గారు, ఆ తర్వాత స్థానం నాకుండేది. మధ్యన ఒక 2 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. అప్పుడు మిగతా వాళ్ళందరం కలిసి ట్రైనీస్ కలిసి దాదాపు ఆ పోలీస్ అకాడమీని అప్పుడు స్వచ్ఛ భారత్ హరితహారం అనే ప్రోగ్రామ్ పెట్టారు మన సెంట్రల్ గవర్నమెంట్ లో. ఆ ప్రోగ్రామ్ లో మేము అడాప్ట్ చేస్తూ మొత్తం పోలీస్ అకాడమీని అంతా అర్థం లాగా, అర్థం అంటే ఇది నిజంగా పెట్టిన చెట్ట లేకపోతే ఏమైనా ప్లాస్టిక్ తోటి పెట్టారా అన్నట్టుగా ప్రతి రోడ్డు గాని ప్రతి ఐటమ్ గాని సైన్ బోర్డ్స్ గాని అంత మోటివ్ చేసేటువంటి స్లోగన్స్ గాని అన్ని రాసి క్లాసెస్ ఏ విధంగా కరికులం తయారు చేసాం. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డా గానీ వాళ్ళు డైమండ్ లాగా చేసి పంపించాం. ఒక మామూలు రాయి మట్టిలో ఉన్నటువంటి రాయి అంతగా మెరవదు కదా, తెలియదు కదా, దాన్ని స్థానపడితేనే అది ఎటువంటి జాతి రత్నం అనేది తెలుస్తుంది. అట్లాగా వచ్చినటువంటి రా క్యాండిడేట్స్ ని మేము పక్కా షైనింగ్ చేసి బయటికి పంపించాం. ఎవరికి, ప్రజలకు సేవ చేసేదానికి, వాళ్ళకి చెప్పాల్సినట్టు చెప్పి అంత మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించాం. అటువంటి దాంట్లో మన దేశంలోనే చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మేము చేసినటువంటి ప్రతి ఒక్క పని వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, అలాగే ఒక స్కూల్ స్థాపించాం అంటే అడాప్ట్ చేస్తున్నమాట మైనాబాద్ లో. ఆ స్కూల్ ని ఏమి ఫెసిలిటీస్ లేకపోతే మేము కన్స్ట్రక్ట్ చేసి మా ఎస్ఐస్ మేమంతా వెళ్ళి దాన్ని కట్టి అక్కడ పిల్లలకి కావలసినటువంటి ఫెసిలిటీస్ అంతా కలిగించేసి, ముఖ్యంగా టాయిలెట్స్ లేకుండే ఎక్కడో అవుట్ సైడ్స్ ఉంటే పిల్లలకి బయటకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి బాత్రూమ్స్ కట్టించి వాటర్ ఫెసిలిటీస్ చేయించి క్లాస్ లో అన్ని రిక్వైర్మెంట్స్ పెట్టించి మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా సద్వినియోగం అయ్యేటట్టు చేశాం. ఆ పిల్లలకి అంత యూనిఫామ్స్ బుక్స్ వాళ్ళకి షూస్ తో సహా మా అకాడమీ నుంచి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇవన్నీ ఆ ఫండ్స్ ని సద్వినియోగం అయ్యేటట్టు చేసి ఆ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసాం. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేరేంతగా తయారు చేసాం అన్నమాట. దాన్ని స్టూడెంట్స్ అక్కడ ఎన్విరాన్మెంట్ ప్లే గ్రౌండ్ ఫస్ట్ పిల్లలకి ఆటలు కావాలి, ఎందుకంటే నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఆ పిల్లలకి ఆటలు కావాలని ఆ చిన్న చిన్న పిల్లలు అంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అంతా కూడా ప్రొవైడ్ చేసాం. సో అదొకటి చేసాం. రెండోది దాదాపు 1 లక్ష చెట్లు నాటామండి. 1 లక్ష మా అంటే దేశం అంతా కాదు, మా అకాడమీ యొక్క ప్లాంట్స్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడంతా ప్రతి రోడ్ నాటారని విన్నాను. 1 లక్ష ప్లాంట్స్ చేశారని విన్నాను. అవునండి, 1 లక్ష ప్లాంట్స్ ప్లాంట్ చేసాం. కొన్ని కొన్ని పెద్ద చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టాం ఆ రోడ్లు ఇరువైపు కూడా. మొత్తం మీరు అకాడమీ దగ్గరికి వెళ్ళండి, కనిపిస్తుంది మీకు పోలీస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఆర్వార్ రోడ్ లో ఉందన్నమాట. అది హైవే దగ్గర బాగా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది అండి మీకు. ఆ చుట్టుపక్కల అంత చక్కటి వాతావరణం, అంత నీట్ గా మీకు ఎక్కడ కూడా కనిపించకపోవచ్చు సిటీలో, అంత చక్కగా నీట్ గా అన్ని చెట్లు నాటించామంటే ఈ రోజు అవన్నీ తప్పకుండా వృక్షాలు అయిపోయి ఉంటాయి. నాకు హ్యాపీ. ఏదైనా గానీ శిథిలావస్థకు వస్తుంది, అఫ్కోర్స్ చెట్లు కూడా ఎప్పటికో అవుతాయి, కానీ ఒక 2 జనరేషన్స్ కైనా ఇవి ఉంటాయండి. ఆ చెట్లు మేము నాటిన చెట్లు, నేను నాటించిన చెట్లు 1 లక్ష అంటే జస్ట్ ఇమాజిన్. మా అకాడమీ అంతా కూడా మొత్తం గ్రీనరీ, మా హరితహారం అక్కడే ఆకుపచ్చని పూదోటలా ఉండిపోయి ఉంటుంది అది, అట్లా కనిపిస్తుంది అనమాట. అలాగే రెయిన్ వాటర్ పిట్స్, వాటర్ వర్షం వచ్చినప్పుడు దాన్ని సేవ్ చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకుండే వచ్చిన వాటర్ అంతా వెళ్ళిపోయేది అక్కడక్కడక్కడ. ఇంతకీ ఎవరు చేసామంటే వాళ్ళకి లీడర్షిప్ పోషించి మా ట్రైనీస్ తోటే చేయించేదాన్ని. బయట వాళ్ళు కూలోళ్ళు పెట్టుకోవడం అయి కాదు, మా ట్రైనీసే. ఫిటింగ్ గన్ ఉంటుంది మాకు, వీకెండ్స్ లో ఫిటింగ్ గన్ ఉంటుందండి, సండే రోజు ఫిటింగ్ చేయిస్తారు. అంటే
ప్రజలకి అన్ని రకాలు కూడా మనం ఉపయోగపడాలి అన్నటువంటి భావన వాళ్ళలో కలగడానికని అట్లాగా వాళ్ళ కెపాసిటీ గెయిన్ శుభ్రత పరిశుభ్రత ఫస్ట్ రెండోది వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ మీకు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకున్నా కానీ సరిపో అయిపోతాయి కానీ ఒక చెట్టు నాటితే ఎంత మందికి తన జీవితాంతం మనకి ఆక్సిజన్ ఇస్తానే ఉంటుంది రైట్ yes yes ma'am సిలిండర్లు పెట్టుకుంటే అంత ఆక్సిజన్ ఒక చెట్టు రిలీజ్ చేస్తే అట్లాగే లక్షల చెట్లు నాటామంటే ఎంత మంది కట్టై వెళ్తుంటేనే అంత హాయిగా అనిపిస్తుంది అన్నమాట జనాలకి అదండి అటువంటివన్నీ చేసాం మంచిగా ట్రైనింగ్ ఇచ్చాం మా అకాడమీని కూడా అకాడమీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా వెల్ఫేర్ బాగా చూసాం వాళ్ళనందరినీ మోటివేట్ చేసాం స్టూడెంట్స్ ఎస్పెషల్లీ దే బికేమ్ లైక్ డైమండ్స్ ఆల్ జెమ్స్ మా పీరియడ్ లో ట్రైనింగ్ అయినటువంటి ప్రతిసారి ఇంకా మీరు ఎన్ని రత్నాలను తయారు చేసి ఉంటారో ఊహ కందట్లేదు అదొక్కటేనమ్మా నాకు సంతృప్తి నేను ఎంత సిన్సియర్ అండ్ హానెస్ట్ గా పనిచేస్తానో దానికి గుర్తింపుగా ప్రభుత్వం నుంచి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఐ అచీవ్డ్ మాక్సిమం రివార్డ్స్ అండ్ అవార్డ్స్ విత్ అన్ని మెడల్స్ బహుశా నాకు వచ్చినటువంటి మా డిపార్ట్మెంట్ లో అందరికీ అన్ని లేవు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఒక ఆడపిల్లని నేను సాధించగలిగాను అది అదే విషయాన్ని నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తాను మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ అవకాశం దొరికింది కాబట్టి ఎవ్రీబడి హస్ గాట్ సమ్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ దాన్ని మనం ఉపయోగించుకునే దాంట్లో ఉంటుంది మాకేమి రాదు మాకు చేత కాదు అంటే అక్కడే ఉంటాం లేదు నాకుంది నేను లెట్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉగ తెలిసి తెలియని వయసులో తీసుకున్న నిర్ణయం ఈ రోజు నేను ఇక్కడ దాకా రాగలిగాను మేడం ఇద్దరు ఆత్మీయులు వచ్చారు క్రిష్ గారు ఆస్ట్రేలియా లవరాజ్ గారు వైజాగ్ నుండి ముందుగా క్రిష్ గారితో మాట్లాడదాం మేడం క్రిష్ గారు మీకు స్వాగతం మనతో పాటు ఉన్నారు రత్న మేడం మాట్లాడండి నమస్కారం అండి శ్రీదేవి గారు నమస్కారం అండి రత్న మేడం గారు మీకు ముందుగా స్వాగతం అండి మా ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి వింటూ ఉన్నాము మీరు చిన్నప్పటి నుంచి పట్టుదలతో మొత్తం పోలీస్ అయ్యి అందులో చాలా చాలా సాధించారు సో చాలా గ్రేట్ అండి మీరు అండ్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అండి మన ఇప్పుడు ఈ మధ్యలో లేడీస్ పైన చాలా అరాచకాలు అవి జరుగుతున్నాయి కదా వాళ్ళు వాళ్ళను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఏమి లేదండి మనకి ఆత్మస్థైర్యం మనోధైర్యం నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏమని చెప్తానంటే యాజ్ అ పోలీస్ ఆఫీసర్ గా ఒకే ఒక నినాదం నాకు ఆడకి ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్ క్రీడ్ ఇటువంటివన్నీ తేడాలు తెలియదు నాకు మనం జంతువులు పక్షులు అవి మాట్లాడలేవు భగవంతుడు మనకి ఇచ్చిన గ్రేట్ వారం మనం ఆలోచించగలుగుతాం అలాగే మాట వినగలుగుతాం మాట మాట్లాడగలుగుతాం అవి వింటాయి కానీ రిప్లై ఇవ్వలేదు ఒకలాంటి సౌండ్స్ చేయొచ్చు అవి అటువంటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎంతగా ఉపయోగించుకోవచ్చండి మనం ఎక్కడ వీక్ ఎవరితోటి వీక్ నేను చెప్పేదంటే నాకు తెలిసింది హ్యూమన్ బీయింగ్స్ ఆడ హ్యూమన్ బీయింగ్ నాకు తెలిసింది ఆడ మగ అని రెండు జాతులే అంతేగాని మన వివక్షత ఆయనకి ఎక్కువ స్ట్రెంత్ ఉండొచ్చు ఫిజికల్ గా భగవంతుడు ఇచ్చినటువంటి దాని మీద స్ట్రెంత్ ఉండదు మనోధైర్యం ఉంది మనం ఎటువంటి సమస్యనైనా కానీ మనం తట్టుకోగలుగుతాం ఆడది అంటే మహాశక్తి మగవాడు సారీ మీరు మేల్ పర్సన్ డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అన్ని పనులు చేయలేరండి మీరు అన్ని పనులు చేయలేరు ఒక ఆడది 9 నెలలు గర్భస్థలంలో తన బిడ్డను మోసి అది ఎంత కష్టం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆడవాళ్ళకే తెలుస్తుంది అక్కడ నుంచి వినండి అక్కడ నుంచి ఇంట్లో పనులు అయితేనేమి ఆ ప్రతి ఒక్క అన్ని విధాల ఒక భార్యగా అదే శయనేశ్వరంబ కార్యేశ్వ దాసి అని మనకు ఉంది కదా ఆ విధంగా కన్నా కానీ ఇంకా కూడా ఎక్కువగా అన్ని రకాలైనటువంటి పాత్రలు పోషించేటువంటి గ్రేట్ యాక్టర్ యాక్టర్ అంటే యాక్షన్ చేయడం కాదు రియల్ యాక్టర్ ఒక కుటుంబాన్ని నిలబడగలిగేది స్త్రీయేనండి ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు ఉన్నదంతా కూడా స్త్రీ చేతిలోనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త కానీ పిల్లలు కానీ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా పైకి రావాలంటే సహకరించేది స్త్రీయే కనుక వి హావ్ టు సెల్యూట్ మహిళ ఎస్
ఫీల్ ప్రౌడ్ యాజ్ మహిళ గర్వపడుతున్నాను. హలో, చాలా మంది ఉంటారు మాకు ఆడపిల్ల మగపిల్లాడు పుట్టలేదంటారు, అటువంటి అనుకునే వాళ్ళు ఐ పిటీ ఫర్ దెమ్. ఆడపిల్ల పుట్టిందంటే దే హావ్ టు ఫీల్ ప్రౌడ్, నాకు ఆడపిల్ల పుట్టిందంటే ఈ సమాజానికి దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. దే ఆర్ ప్రూవింగ్ నౌ. ఎన్ని రకాలుగా వాళ్ళు మీరు చూస్తున్నారు కదండి, ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏ విధంగా అంత వాళ్ళు ఛాలెంజెస్ ఎంత ఈజీగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎస్ కరెక్టే. ఓకే క్రిష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకా మంచి మంచి ఎన్నో కార్యాలు చేయాలని కోరుకుంటున్నాను అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు మరి స్పీకర్ గారు మరి ఒకసారి హృదయపూర్వక ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి మేడం గారు, రత్న గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు ఏంటంటే బిలేటెడ్గా అయిపోయినా కూడా మీకు లేడీస్ డే అంటే ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి మీకు శ్రీదేవి గారికి ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి పెద్దలు చెప్పారు ఎప్పుడో మనకి అంటే భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీకే ఉంటుందని చెప్పారండి. అది అవునండి. భూమికి ఎంతైతే ఓర్పు ఉందో స్త్రీకి కూడా అంతే ఓర్పు ఉందండి. దానివల్ల ఏంటంటే ఆమె ఒక స్త్రీ అయి ఉండి ఈ ఇరు కుటుంబాలని కూడా ఒకటి చేసేది ఒక స్త్రీదే, స్త్రీ అండి. అవును. ఈ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కూడా సమానంగా చూస్తే హక్కు మాత్రం స్త్రీకే ఉందండి. అలాంటి స్త్రీ ఏంటంటే ఎన్నో మీలాగా ఉన్నతమైన పదవులు కానీ ఉన్నతమైన ఇవి కానీ చేసుకొచ్చారు స్త్రీ. అయితే మీరు ఒక మాట అన్నారు నాకు చాలా బాగా నచ్చిందండి, మీరు చెట్లు పెంచారు 100,000 చెట్లు పెంచారు అన్నారు కదా. ఎందుకంటే మనం ఒక్క చెట్టు పెంచినా ఈ సమ్మర్లో కానీ ఎప్పుడైనా కానీ ఏ బాటసారైనా చెట్టు కిందకి వెళ్ళి 5 నిమిషాలు శాత్ తీరాడు అనుకోండి, అబ్బా ఈ చెట్టు ఎవరేశారు ఎంత చల్లగా ఉందని ఒక అతను అంత ఆనందపడతాడంటే చాలా ఆనందపడతాడండి. హలో, అంత ఆక్సిజన్ మనం ఎన్ని సిలిండర్లు పెట్టినా రాదండి. రాదండి, అది నిజమే, కరెక్ట్. అందుకు మీకు థ్యాంక్, అందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా అందరినీ అలాగే ఎంకరేజ్ చేయండి. మన దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ మనిషికి ఒక్క చెట్టు నాటిన మన దేశం శ్యామలం అయిపోతుందండి. ఎందుకంటే మాకు ఇక్కడ మా షాప్ పక్కనే ఒక ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ లో ఒక చెట్టు వేసాను, ఇప్పటికి చాలా పెద్దదైంది. అదేంటంటే ఇలాంటి ఎండాకాలంలో చాలా మంది వచ్చి ఆ చెట్టు కింద ఉంటారండి, అది చాలా నాకు ఆనందం వేస్తుంది. అప్పుడు ఆక్సిజన్తో పాటు ఎవరేషన్ కాలక్రమేణా మర్చిపోతారు, కానీ ఒక చెట్టు నాటితే మాత్రం మనం ఇళ్ళు కట్టి ఇవ్వలేము, ఆస్తులు ఇవ్వలేము, కానీ ఒక చెట్టు పెట్టగలుగుతాం కదా. పశుపక్షాదులు అన్ని కూడా ఆ చెట్టు మీద ఎన్ని పిట్టలు అవి అన్ని అక్కడ సేద తీస్తాయి కదా. శ్రీదేవి గారు బాయ్ అండి. ఇంకో ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, శ్రీధర్ గారు అండ్ రవీందర్ గారు. శ్రీధర్ గారు మ్యూట్ లో ఉన్నారు ఇద్దరు. రవీందర్ గారు ఓకే మేడం, వాళ్ళిద్దరు మ్యూట్ లో ఉన్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి, మేడం ఉన్నారు. నమస్తే. నమస్తే మేడం. నమస్కారం అండి శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. మీరు ఏపీ జన్కోలో మా వద్దనే మీరు ఆఫీసర్ గా ఉన్నారు శ్రీశైలంలో, చెప్పండి. మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడినందుకు చాలా ధన్యవాదాలు. మీకు విశేష చెప్దామని మొదటిగా మీ గురించి అన్ని తెలుసుకోవట్టు నాకు విశేష చెప్దామని కాల్ చేశాను మేడం నేను. చెప్పండి. ఇంకేముండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.
సిగ్నల్ వీక్ ఉంది మేడం అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చి మహిళలందరికీ కూడా ఒక సపోర్ట్ గా ఉండేటట్టు చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీధర్ గారు మిమ్మల్ని ప్రత్యేకంగా నమస్కారాలు అభినందనలు అండి నా తరపు నుంచి కూడా అందరికి కూడా ప్రవాసాంధ్రులందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా నమస్కారాలు నా విషెస్ కూడా థ్యాంక్ యూ అమ్మా ముఖ్యంగా చెప్పాలంటే మేడం ఇందాక మీరు ఒక మాట అన్నారు ఆ సంఖ్య కరెక్ట్ గుర్తులే కానీ మీరు అక్కడ అన్ని రకాల అన్ని చెట్లను నాటారని తెలిసింది మామూలు విషయం కాదు మేడం మేము మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది మేడం సొన్నపాతి చార్టబుల్ ట్రస్ట్ అని దాని ద్వారా 600 చెట్లు నాటితే బతుకు రివార్డు మాకు హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి 25 లక్షల అవార్డు వచ్చింది మాకు చాలా 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 సంతోషం మేడం చాలా ప్రౌడ్ ఉంది నాకైతే ఎందుకంటే ఏదో ఎక్కడో మాధ్యమం ద్వారా వింటాం కాదు ఫేస్ టు ఫేస్ గా మాట వింటున్నందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది ఎందుకంటే ఆ చెట్టు ఒక చెట్టును బతికేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు మేడం అలాంటిది మీరు 100,000 చెట్లను ఆ విధంగా బతికించారంటే చాలా హ్యాపీ మేడం ప్రౌడ్ గా ఉంది మేము 600 చెట్లను బతికేయడానికి ఎన్ని కష్టాలు పడతామో మాకు తెలుసు అలాంటిది చాలా హ్యాపీ మేడం చాలా ప్రౌడ్ గా ఉంది ఇంకా ఇదే విధంగా కూడా చెట్ల విషయాలు కానీ మిగతా విషయాలు కూడా మీరు ఇంకా చాలా డెవలప్ గా అందరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం మిగతా విషయాలు ఎట్లయినా వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు కాకుండా మాకు చెట్లు అంటే ప్రాణం కాబట్టి ఆ చెట్ల విషయంలో మీతో పంచుకోవాలి మా భావాలని చెప్పి మీకు ఫోన్ చేశాను మేడం ఎస్ఐ పోస్ట్ నుండి ఎస్పీగా మీరు చేరుకున్నారు ఈ జర్నీలో ఎస్ఐ టు ఎస్పి ఈ జర్నీలో మీకు తృప్తినిచ్చిన అంశాలు మీరు ఫేస్ చేసిన విషయాలు కాస్త షేర్ చేసుకోండి మేడం ఒకటి కాదండి చాలా ఉన్నాయి ఒక మనిషి చెప్పండి ఒక చిన్న చైల్డే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి అవన్నీ అవగాహన చేసుకోవాలి పరీక్షల్లో పాస్ అవ్వాలి సేమ్ నా డిపార్ట్మెంట్ లో కూడా ప్రతి ఒక్క స్టెప్ లోను కష్టపడుతూ నిరంతర కృషి మాకు 24 అవర్స్ డ్యూటీ వి హావ్ టు బీ ఆన్ గోస్ ఆల్ ద టైమ్ కుటుంబాన్ని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తని చూసుకుంటూ ప్లస్ ఉద్యోగంలో ఎవరికన్నా వెనకలేనండి అందరికన్నా ముందరుండేదాన్ని ఒక స్థాయిలో మాకు ఏ గురువు గారు అయితే నేర్పించారో పిస్టల్ అండ్ రివాల్వర్ అతను సార్నే నేను కొట్టేశాను ఆయన కన్నా గానీ ఎక్కువ మార్కులు పొందాను అంటే ఆయన వయసు అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళకి వేరేగా ఉంటది కదండి శరీర దారుఢ్యం తగ్గుతుంది ఆ ఫిట్నెస్ తగ్గుతుంది కనుక నేను యువతిగా ఉన్నాను ఆ యంగ్ ఏజ్ లో నేను ఐ కుడ్ ఏబుల్ టు బీట్ మై ఆఫీసర్ ఆయన హత్య అయితే సార్ ఇది మీ విద్య మీది ఇది నాది కాదు క్రెడిట్ మీదేను సార్ అనేసి అక్కడ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు చెప్తున్నాను అక్కడ మా సార్ వచ్చారు ఆయనకన్నా గానీ నేనే ఎక్కువ మార్కులు కొట్టి ఒక దానికి అట్లాగే నేను ఇక్కడ సూడాన్ అనేసి అక్కడికి సెలెక్ట్ అయ్యానమ్మా అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీ దాన్ని కూడా సెలెక్ట్ అయ్యాను అన్ని అటువంటి యుఎన్ మిషన్ అంటారు దాన్ని యుఎన్ మిషన్ దాంట్లో కూడా వర్క్ చేసేదానికి సెలెక్ట్ అయ్యాను గ్రేట్ మేడం ఇందులో మీకు గురువుని మించిన శిష్యులుగా అనిపించుకున్నారు చాలా రేర్ గా ఉంటారు గురువుని మించిన శిష్యులు అని మీరు అది కూడా దక్కించుకున్నారు ఆశీర్వదించారండి చాలా సంతోషపడ్డారు నా బిడ్డలు తీసుకురాలేకపోయాను నా శిష్యురాలుగా నువ్వు నన్ను డిఫీట్ కొట్టగలిగావు ఇంతకన్నా మించిన ఆనందం ఏముందమ్మా నాకు అని అన్నారు ఆ ఒక్క విషయం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సరే మీ బ్లెస్ చాలు నాకు ఇంకా ఎప్పుడు ఇది నేను చెప్పేది అది ఇన్స్పెక్టర్ గానే నేను అది కొట్టాను గ్రేట్ మేడం మరి మీకు తృప్తినిచ్చిన విషయాలు ఈ జర్నీలో ఎస్ఐ టు ఎస్పి ఈ జర్నీలో మీకు చాలా సాటిస్ఫై అనిపించిన విషయాలు ఏమిటి నేను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఎస్క్యూ అనేసి ఉండేది మా దగ్గర దాంట్లో కొంతకాలం వర్క్ చేస్తాను ఏంటంటే అది చాలా చెప్పుకోవడానికి సిగ్గుచేటైన విషయమైనా గానీ అక్కడ జరుగుతున్నటువంటి
మన ఊర్లలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నమాట. ఆడపిల్లలు ఎక్కడైతే చిన్న చిన్న అమాయకులు ఉంటారో కొంతమంది దుర్మార్గులు వాళ్ళని ప్రేమలో పడేస్తారు చిన్న చిన్న అమ్మాయిల్ని. వాళ్ళని అట్లా ఎట్లా మాయ మాటలు చెప్పేదను వచ్చేసే మాతో అనేసి అట్లాగా కొంతమంది గ్యాంగ్స్ ఉన్నారన్నమాట. ఆ పిల్లలందరినీ తీసుకుంటాము, ఆ వీళ్ళు కొంతకాలం అంతా వాళ్ళతో ఉండడం, ఆ తర్వాత తీసుకెళ్లి వాళ్ళని బాంబే, ఢిల్లీ, కలకత్తా ఎక్కడెక్కడో బ్రోతల్ హౌసెస్ లో అందిస్తారు. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వాళ్ళ వేదన మర్చిపోగలుగుతావా? మనం ఎన్ని బాధలు పడతారు, ఎన్ని దగ్గరలో నిలుపుతారు, వాళ్ళ బిడ్డ ఎటుపోయిందో తెలియదు, ఆ బడికి వెళ్ళింది లేదా కాలేజీకి వెళ్ళింది తిరిగి రాలేదు, ఎవరిని ప్రేమించింది ఎటుపోయిందో తెలియదు. ఒకవేళ తెలిసినా గానీ పలవాన్ వాడని తర్వాత తెలిసినా గానీ వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలియదు. అప్పుడు పోలీసు వాళ్ళు ఆశ్రయిస్తారు, పోలీసు వాళ్ళు వీలైనంత వరకు పోలీసు వాళ్ళు ప్రయత్నిస్తానే ఉంటారు ఎక్కడ మిస్సింగ్ కేసెస్ అని రిజిస్టర్ చేసి పట్టుకోవడానికి. దీనికి సెపరేట్ గా ఒకటి మట సెల్లు, ఆ సెల్లులో చేశాను అంటే ఒక వింగ్ అనమాట. అది వర్క్ చేసినప్పుడు మేము అనేక రాష్ట్రాలు రైడ్ చేసాం. రైడ్ చేసిన పసి కందులు అండి, పసి కందులు అసలు చెప్పడానికి అర్హులు కాదు. 8 సంవత్సరాల పాపలకి వాళ్ళు హార్మోన్ల ఇంజెక్షన్ చేసి వాళ్ళని మెచ్యూర్డ్ అయ్యేటట్టు చేసి వాళ్ళు దే యూస్ టు ఇండల్జ్ ఇన్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎక్కడికో అవి అయితే చూస్తే బాబోయ్ అసలుకి అసలు తట్టుకోలేవు. మీరు చెప్తుంటేనే కళ్ళు చెమరిస్తున్నాయి మేడం. పాపం ఆ పసిబిడ్డలు ఎంత నరకాన్ని పడింటారు. జీవిత స్థాన్ కూడా తగ్గిపోయేది. అప్పటికే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి జబ్బులు వచ్చేసిండేటివి. వాళ్ళని రైడ్ చేసి వాళ్ళ తీసుకొచ్చి కొంతమందిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చి కొంతమందిని రెస్క్యూ హోమ్స్ అని ఉంటాయి అక్కడ చేర్చి ఆ విధంగా అంతా నేను చాలా మంది ఆడపిల్లల్ని వాళ్ళు ఇష్టపడి పోతారండి కాదు. ఎవరైనా ఏ పాప అయినా ఇష్టపడి బ్రోతల్ హౌస్ కెళ్తుందా చెప్పండి? దుర్మార్గులు వాళ్ళకి మాయ మాటలు చెప్పేదాను, ఎత్తుకెళ్ళిపోయేది, ఆ తర్వాత ఏమో తీసుకెళ్లి అక్కడ అమ్మేస్తారు. అటువంటి వాళ్ళని రకరకాలుగా ఎన్ని వందల మందిని మేము సేవ్ చేసాము. అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి నాకు. ఉద్యోగం కాకి యూనిఫామ్ ఉండబట్టే కదా నేను చేయగలిగాను. ఒక మామూలు స్త్రీగా అయితే నేను వెళ్ళగలను చెప్పండి? యూనిఫామ్ అక్కడ వర్క్ చేసినప్పుడు అంతమందిని సేవ్ చేసి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు పంపించిన వాళ్ళం ఉన్నాము, కొంతమంది రెస్క్యూ హోమ్స్ లో పెట్టిన వాళ్ళమే ఉన్నాము. అన్ని రకాలుగా ఆ విధంగా మహిళలకి నేను కొంతవరకు చేశాను అన్న సంతృప్తి ఉంది నాకు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే చూడండి, అన్ని కన్నా నాకు అది చేసింది చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అండి. ఎక్సలెంట్ మేడం. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఆత్మీయులు ఒకసారి హాయ్ చెప్దాం మేడం. రేణుకాక గారు స్వాగతం. ఎన్ఆర్ఐ రేడియో మనతో ఉన్నారు రత్న మేడం. మేడం రత్న మేడం గారు నమస్కారం. మ్యామ్ నమస్కారం అండి. మహిళా దినోత్సవ మీకు కూడా మహిళా దినోత్సవ పండుగ శుభాకాంక్షలు మ్యామ్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ మీరు చెప్పిన దాన్ని బట్టి వింటుంటేనే అసలు నిజం చెప్పాలంటే చాలా హారిపులేషన్స్ వస్తున్నాయి మేడం. అసలు మీరు చేసిన సేవ అద్భుతం. అట్లాగే ఎన్నెన్నో ఉద్యోగంలో చేసి రియల్ యాక్షన్ చూసినప్పుడు ఉంటుంది చూడండి వాళ్ళ పరిస్థితులు, దమనీయమైన పరిస్థితులు. అటువంటి వాళ్ళని ఎవరండి వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళి రక్షించగలుగుతారా ఒక్క పోలీస్ తప్ప నడిచి? అంతే కదా మేడం, మీరు పోలీస్ కాబట్టి మీకు అంటే సర్టిఫైడ్ గా ఉన్నారు, ప్లస్ అంతేకాకుండా మీరు అంత ధైర్యంగా వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవడం కూడా గొప్ప విషయం మేడం. పోలీస్ కాబట్టి కాకుండా ఆ విషయాన్ని టీమ్స్ ఉంటాయి. నేను ఒక్కదాన్నే కాదు చేసిన పని కాదు, టీమ్స్ ఉంటాయి. దాంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, అందరం కలిసి వెళ్ళి రైడ్ చేసేవాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళని, ఆ తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించడం గానీ, తర్వాత వాళ్ళకి ఉపాధి కూడా కల్పించే అంటే వీళ్ళు ఉంటారు కదండి గవర్నమెంట్ తరపు నుంచి చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు, వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఉపాధి అద్భుతమైనటువంటి కార్యక్రమం మ్యామ్. మ్యామ్ ఒక చిన్న ఇష్యూ మ్యామ్, అంటే ఇప్పుడు సైబర్ త్రూ ద్వారా జరుగుతున్నటువంటి ఈ వ్యభిచారం ఉంది కదా మేడం, అంటే మనకు ఇదంతా మీరు చెప్తుంది ఏంటంటే ఈ ఎత్తుకెళ్ళిపోయి బ్రోతలౌజర్లు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఈ సైబర్ త్రూ ద్వారా చాలా మంది అబ్బాయిల్ని అట్రాక్ట్ చేయడం కానివ్వండి, అట్రాక్ట్ చేయడం ఒక వంత అయితే వాళ్ళని మోసం చేయడం, డబ్బులు దోచుకోవడం కానివ్వండి, లేకపోతే అమ్మాయిల్ని ఈ విధంగా ఈ రొంపులోకి దించడం కానీ, ఇటువంటి ఉన్నాయి కదా మేడం, అటువంటి విషయంలో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు మ్యామ్? ఎందుకు తీసుకోలేదండి? తీసుకుని ఉన్నాం, మా డిపార్ట్మెంట్ ఉన్నదే దానికి కదా.
ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే చేయకూడదు నేరం చేసినా చేయవలసిన పనిని చేయకుండా ఉన్నా గానీ అది నేరమే అవుతుంది. డెఫినెట్గా మ్యామ్, మేము ఇటువంటి యాక్టివిటీస్ మీరు ఇంకా ముందు ముందు చేయాలని, ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ముందుండాలని, మీకు మంచి పేరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. వీరేంద్ర గారు, హలో వీరేంద్ర గారు, మ్యూట్ లో ఉన్నారండి వారు. మేడం ఇప్పుడు మీరు యూత్ కి ఇచ్చే సలహాలు ఏంటి మేడం? యూత్ కి, లేడీ అయినా జెంట్ అయినా. హలో మేడం, నమస్తే. హలో హలో, ఒక నిమిషం మేడం. హలో వీరేంద్ర గారు, చెప్పండి. నమస్తే మేడం గారు, రత్న మేడం గారు, నమస్తే అండి. నమస్కారం అండి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ. నేను కూడా అదే చెప్తున్నానండి. ఆడవాళ్ళంతా కూడా వడ్డించడానికి పరిమితం అయిపోయారు. ఇప్పుడు అన్ని రంగాల్లో మీరు చాలా ఘనత సాధిస్తున్నారండి. మీరు అంటే నేను అనుకోవడం ఏంటంటే, మీరు ఐఏఎస్ అయితే ఇంకా బాగుండేదేమో అన్న ఉద్దేశం అది. ఏమన్నారు? హలో, అందిస్తున్నారు మీరు ఐఏఎస్ అయితే ఇంకెన్ని సేవలు చేస్తారో అంటున్నారండి వారు. అలాగే లేదండి, ఏ ర్యాంకు తగ్గట్టు ఆ ర్యాంక్ లో చేయొచ్చు, దాంతో ఏముంది? అసలు ఏమీ లేనటువంటి లేనా అని కూడా వెళ్ళి వర్క్ చేయొచ్చు, తప్పే ఉందండి. చదువుకుని ఐఏఎస్ ఐఏఎస్ ఉంటేనే ఒక సిటిజన్ గా నాది ఇది బాధ్యత అనుకుంటే ఎవరైనా గానీ రక్షించేదానికి, వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళి చేయలేకపోయినా గానీ ఎవరిదైనా సపోర్ట్ తీసుకునండి చేయొచ్చు. కాకెందుకు ఒక యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటారండి అంత. ఈ రోజుల్లో ఎట్లా తయారైందంటే యూత్ గానీ పెద్దవాళ్ళు గానీ, మనకెందుకు నా టైం వేస్ట్, నేను వెళ్ళిపోవాలి అక్కడ, అతను గిలగిలా కొట్టుకుంటున్నా గానీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అట్లా ఉంది పరిస్థితి, ఇది మార్పు రావాలి. అదే ప్లేస్ లో నేనుంటే ఎట్లాగా, నా బిడ్డ అయితే ఇట్లాగా, ఇట్లా వదిలిపోతానా అని ఒక ఆలోచన దృక్పథంతో చూస్తే ఎవరు వదిలిపోరండి. ఎవరికైనా ఇన్ నీడ్, ఒక అమ్మాయిని పట్టుకెళ్ళిపోతున్నారు, ఆ వాళ్ళు ఎవరో దుండగులు తెలియదు, కనీసం మనం పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, నలుగురు పక్కన వాళ్ళు కూడగలుపుకుని అక్కడ ఆ అమ్మాయిని రక్షించేదాన్ని ప్రయత్నిస్తాం అన్నది చేయట్లా, చేయట్లేదు. అది సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నానండి నేను. మేడం గారు, మొన్న ఒక కెమికల్ ఇంజనీర్ అమెరికాలో చదువుకుని వచ్చి ఢిల్లీలో ఏదో ఒక ఏంటంటారు దాన్ని, ఒక స్వామీజీ అండర్ లో ఇరుక్కుపోయిందండి. ఆ అమ్మాయి బయటికి రావట్లేదు అని తన పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. అది నేను టీవీలో చూసాను అనమాట ఆ న్యూస్. అవునండి, చెప్పండి. ఆ అమ్మాయి బయట వచ్చే మార్గాలు ఎలాగా, ఏంటి అసలు ఆ తల్లిదండ్రులు పడే వ్యాధిని ఎలాగా, అంటే అంత ఫస్ట్ క్లాస్ లో చదువుకున్న ఆ కెమికల్ ఇంజనీర్ ఒక మాయమాటలు పడి మాయమాటలు చెప్పినటువంటి ఒక బాబా గారి చేతులు ఇరుక్కుపోతే ఆ బాబా గారి కోసం వెళ్తే ఆ బాబా గారు ఏమో ఎస్కేప్ అయిపోయాడు, అక్కడ లేడు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. మరి కేసు పెట్టడం జరిగిందా? కేసు పెట్టారండి, టీవీ 9 లో ఒక 30 మినిట్స్ ఆ అమ్మాయి గురించి చెప్పారు. ఆ అమ్మాయి నేను ఇంకా అక్కడే చేయకపోవడం ఆ కథనాలు చిన్న చిన్న వాళ్ళు జ్ఞానంటే బాగుంటది, కానీ కెమికల్ ఇంజనీర్ అయ్యండి ఒక బాబా కంట్రోల్ లో ఇరుక్కుపోతే కన్న పేరెంట్స్ ఏమో ఆ పిల్లని రిలీజ్ చేయలేక మన చట్టాలు ఆ పిల్లని తీసుకురావడానికి సహకరించట్లేదా, లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ఆందోళనగా ఉందన్న. అవునండి, దానికి తగినటువంటి ఆఫీసర్లు అధికారులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి వీళ్ళు రిప్రజెంట్ చేశారా, ఆ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి చెప్పారా, ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రెషర్ తెప్పించారా, అసలు ఫిజికల్ గా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, విల్ఫుల్ గా ఉందా, లేకపోతే ఏదైనా చెప్తారు చూడండి ట్రాన్స్ లో ఉందా అనేది ఫస్ట్ కనుక్కోవాలి. ట్రాన్స్ అంటారు తెలుసు కదండి, అట్లాగే ట్రాన్స్ అమ్మాయి అది తెలుసుకుని వెంటనే పోలీసు వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారండి, పోలీసులు ఉన్నదే కదా. మరి వెళ్ళి వాళ్ళు కనుక్కొని వాళ్ళ ప్రయత్నాలు చేశారా? లేదు, ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఆ అమ్మాయి కానీ విల్ఫుల్ గా స్టేట్మెంట్ ఇస్తే నేను ఎక్కడైనా ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు, నా నేను మేజర్ని అయ్యాను, నా ఇష్టం ఇది అనేసి అంటే మాత్రం మనం చట్టాలు అలా ఉన్నాయి కదా, బలవంతంగా తీసుకురావడానికి ఏ హక్కు కూడా లేదు. ఎవరు ఎక్కడ
మేడం, యూత్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం? మనకి సమయం ఇంకా అయిపోతుంది, 5 మినిట్స్ ఉంది. ఏం లేదమ్మా, మానవ జీవితం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే వచ్చేది మానవ జీవితం అనేది నేను నమ్ముతాను. దాన్ని మనం సఫలీకృతం చేసుకోవాలి. ఏ విధంగా, ఒక చెట్టు అయినా కానీ అది ఉన్నదానికి అందరికీ ఫలాలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. అట్లాగా నోరు లేని చెట్టే ఇచ్చినప్పుడు ఒక జంతువు ఇస్తుంది, ఒక పక్షి ఇస్తుంది, ఏదో ఒక విధంగా మా మనుషులకు ఉపయోగపడతానే ఉన్నాయి ప్రతి ఇన్సెక్ట్ కానీ ఏదైనా కానీ. అటువంటప్పుడు మనం భగవంతుడు అన్ని రకాలైనటువంటి వరాలు పొంది మనల్ని సృష్టించాడు. మనం చేయగలిగింది ఎంతో చేయొచ్చు, ఎంతో చేయొచ్చు. మన స్వార్థాన్ని వీడి నిస్వార్థంగా, అంటే అందుకని కుటుంబాన్ని మన యొక్క కెరీర్ని వదిలేసి కాదు, ఇది మనది చూసుకుంటానే 10 మందికి మనం ఉపయోగపడగలగాలి. ఇది ఒక్కటే నా నుండి, నా ఆశయం కూడా అదే. నా వరకే కాదు, నేను 10 మందికి ఉపయోగపడగలగాలి. ఎవరికి వాళ్ళు అలా అనుకోవాలి, అంటే పశువులు, పక్షులు, మనుషులు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. కానీ మీది మాత్రం చాలా గ్రేట్ మేడం. నిజంగా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, కానీ పోలీస్ అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. ఆ యూనిఫామ్ వేసుకుంటేనే వాళ్ళకు వచ్చే ఉత్సాహం కానీ, మేము సినిమాల్లో చూడడమే కానీ ఫస్ట్ టైం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా చాలా యాంగ్జైటీగా ఉంది, హ్యాపీగా ఉంది, గర్వంగా కూడా ఉంది. మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. అది కాకుండా పక్కన వాడికి ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా మనకెందుకు అని ఆలోచించే లోకంలో మీరు అందరూ మన వాళ్ళే అనుకొని తింటున్న తిండి కూడా వదిలేసి డ్యూటీస్కి వెళ్ళే ఆఫీసర్స్ని నేను చూశాను మా ఊర్లో ఉండే. అసలు కొందరు దొంగల్ని పట్టుకోవడానికి లేడీస్ లాగా శారీ కట్టుకొని కూడా తను వెళ్ళి పట్టుకున్నారు అనమాట. అసలు అప్పట్లో మా ఊర్లో కథ కథలుగా చెప్పేవారు ఆఫీసర్ గురించి. ఒక సమయాన్ని సందర్భంలో నేను బుర్కా వేసుకుని వెళ్ళవలసిన సందర్భం కూడా వచ్చింది. చూడండి మరి ఎంత డేరింగ్, అంటే మిమ్మల్ని మీరు కేర్ చేసుకోకుండా అవతల వాళ్ళని సేవ్ చేయాలని. సో అటువంటి గొప్ప పొజిషన్ లో ఉండి ఎంతో మందికి ఆదర్శంగా ఎన్నో లైవ్స్ సేవ్ చేశారు మీరు. ఇంకా ఇంకా మీరు ఉన్నత పదవులు అందుకోవాలని మా ఎన్ఆర్ఐ శ్రోతల తరపున, యాజమాన్యం తరపున మరీ మరీ కోరుకుంటున్నాను మేడం. సైన్ అప్ చెప్పేస్తాను, మీరు ఇంకేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే చెప్పండి. ప్రతి యూత్ లో ఉన్నప్పుడే వాళ్ళు ఎంతవరకు సాధించగలగలో సాధించగలుగుతారు. ఒక స్టేజ్ చిన్న పిల్లలప్పుడు ఉన్నా గానీ చేయలేరు, శరీరం సహకరించదు, మనసు సహకరించదు, వాళ్ళ అప్పుడు బాధ్యత. యూత్ యువకులుగా ఉన్నప్పుడు 25 to 40, 50 దాకా కూడా వాళ్ళు చేయాలంటే ఏదైనా శారీరక దారుద్ర్యం కాడి నుంచి మొత్తం అన్ని సహకరిస్తాయి కాబట్టి ఏదైనా చేయొచ్చండి సమాజానికి. ఏ విధంగా అయినా కానీ వాళ్ళు ఉపయోగపడచ్చు. నేను అప్పుడప్పుడు టీవీల్లో వాటిల్లో ఎప్పుడో టైం దొరికినప్పుడు చూస్తుంటాను, కొంతమంది యూత్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల్లో అవగాహన తెప్పిస్తుంటారు. చెత్త పడేసి ఉంటే ఒక ఆయన, ఒక అబ్బాయి, అంటే ఒక గ్యాంగ్ ఆఫ్ యంగ్స్టర్స్ సంచులు తీసుకుని ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాటి వాళ్ళ చెత్త అంతా దే ఆర్ పికింగ్ కలెక్ట్ చేసుకుని సంచులు వేసుకుని తీసుకెళ్లి ఒక దగ్గర పడేస్తున్నారు. సో వాళ్ళు గొప్ప, చెత్త కింద పడేసిన వాళ్ళు గొప్ప. చెప్పండి, గాంధీ మహాత్ముడు ఎప్పుడో చేశారు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అప్పుడు చేశారు. అట్లాగా ప్రతి ఒక్కళ్ళు మన జీవితానికి ఒక సార్థకత ఏర్పరచుకోవాలి. మనం ప్రజలకి, మన వరకే కాకుండా మనం ప్రజలకి అట్లాగా ఉపయోగపడగలగాలి, అప్పుడే ఈ జీవితానికి సార్థకం అవుతుందండి. అదొకటి. రెండోది, ఒక ఎయిమ్, ఒక జీల్ పెట్టుకోవాలి. ఒక పోలీస్ ప్రొఫెషనే కాదండి, ఏ ప్రొఫెషన్ అయినా కానీ మీరు మీ గొప్పతనాన్ని, మీ చేసే కృషి వల్ల ఆటోమేటిక్గా అది ఫ్లరిష్ అవుతుంది. ఇదేనండి నా సందేశం. తప్పకుండా నా తర్వాత నాకన్నా మించిన ఆఫీసర్స్ కావాలి. ఆడపిల్లలందరూ పట్టుదలతో చదువుకుని పోలీస్ రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా ఉత్తేజంగా, ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ యొక్క మెరిట్ని, వాళ్ళ క్యాలిబర్ని ప్రూవ్ చేసుకోవాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను అందరినీ, ప్రసవాంధ్రుల దాకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఆంధ్రులేగాక అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. అది ఒక్కటేనండి. థ్యాంక్ యూ, నమస్కారాలండి. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి శ్రీదేవి గారికి, దినేష్ గారికి, శ్రీధర్ గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈరోజు రాత్రి 9:30 to 10:30.
అంటిల్ దెన్ బై బై టేక్ కేర్.